జగిత్యాలలో తీన్కని చౌరస్తా దగ్గర జాతీయ జెండా దిమ్మ ఏర్పాటును వ్యతిరేకించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జగిత్యాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొందరు దురుద్దేశంతో కావాలని రాజకీయ నాయకులు అండతో జెండా గద్దె నిర్మాణం ఆపించడం దురదృష్టకరమని అన్నారు. ఏ ఒక మతానికో లేదా ఏ సంస్థకు సంబంధించిన కాకపోయినప్పటికీ జాతీయ జెండా గద్దెను ఏర్పాటు చేయడం అడ్డుకోవడం శోచనీయమని, మాతృదేశంలో ఉండి మన జాతీయ పతాకం యొక్క జెండా గద్దెను అడ్డుకోవడం దేశద్రోహ చర్యగా భావిస్తున్నామని, జాతీయ జెండా గద్దె నిర్మాణం స్థలం ఎవరి సొంతం కానందున ప్రభుత్వ స్థలం దాన్ని అడ్డుకోవడానికి ఎవరికి హక్కు లేదని వారి సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్వ హిందూ పరిషత్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న తీన్కని వద్ద జరిగినటువంటి కార్యక్రమం మన భారతదేశ చీనమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని దాని యొక్క గద్దెను నిర్మించడానికి పోలీసు వారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అక్కడ గద్దె నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గద్దె నిర్మించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఊరు ఇంతకుముందు శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి ఏర్పాటు చేసినప్పుడు స్థానికంగా కొన్ని వర్గాల నుంచి వెళ్ళి ఇబ్బందులు ఏర్పడి అక్కడ పెట్టలేకపోయారు. అదేవిధంగా తర్వాత అబుల్ కలాం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు కూడా దాన్ని చేయలేకపోయారు. అయితే ఇలాంటి మొన్న చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా పెడదామనుకోండి, చింతకుంట చెరువుకు అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇలాంటి పోలీసు వారు జాతీయ జెండాను ఏర్పాటు చేసినట్టయితే, అలాంటి గద్దెను ఏర్పాటు చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏ వర్గం కూడా ప్రాబ్లం ఉండకుండా జాతీయ జెండా గద్దెను ఏర్పాటు చేద్దామని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేశారు. దాన్ని కొన్ని వర్గాలు జాతీయ జెండాను కూడా పెట్టవద్దు, జాతీయ జెండాకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పాకిస్తాన్ అనే మాటను తీస్తూ ఇక్కడ దేశద్రోహాన్ని ఇక్కడ చాటడానికి ఇక్కడ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అందులో చాలామంది ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా పాల్గొన్నారు, పిఎఫ్ఐ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు, ఇంకా కొన్ని వర్గాల వాళ్ళు పాల్గొన్నారు. వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖను కోరుకోవడం జరుగుతుంది. సుమోటో కేసు కూడా పెట్టాలి వారిని. మేము కేసు పెట్టడం కాదు, ఇంతకుముందు బ్రిటిష్ కాషాయ ధ్వజాన్ని కాల్స్తే కూడా దాన్ని ఎవరు కాల్చారో తెలియకుండా దాన్ని అటే ఇంతవరకు కూడా ఎలాంటి ఎవరిపై చర్య తీసుకోలేదు. మొన్నటికి మొన్న గుళ్ళపైన దొంగలు జరుగుతున్నారు, వారు ఎవరిపై చర్యలు తీసుకోలేదు. ఇలాగే చూసుకుంటా పోతే జగిత్యాల ఏమవుతుందో ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి పోలీస్ శాఖ దీనిపైన ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ, తీనుకాని కాడ ఏదైతే మరి రెండు వర్గాలను మెప్పించి ఒక జాతీయ జెండా నిర్మాణం చేయాలని పోలీసు యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ అక్కడికి పోయి ఉసుకే పోసి మరి గద్దె నిర్మాణం కొరకు రెండు వర్గాలు బాగుండాలి, జగిత్యాల పీస్ఫుల్ ఉండాలనే ఉద్దేశంతో పోలీసు శాఖ వాళ్ళు మరి గద్దె నిర్మాణం చేస్తామంటే అక్కడ ఉన్న కొందరు టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, పాపులర్ పార్టీ నాయకులు వాళ్ళు స్పెషల్గా పాకిస్తాన్ ఆయన మొన్ననే మరి 15 రోజుల కిందన టీఆర్ఎస్ పార్టీలో ఏరడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయనే పాకిస్తాన్ స్లోగన్స్ వేసుకుంటూ మరే నిన్న గద్దెను అడ్డుకోవడం జరిగింది. ఈ జగిత్యాలు ఏం జరుగుతుంది? మరి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరి మీ కార్యకర్తలను తోలేసి ఇక్కడ మత ద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మేము ఇంత జరిగినా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ ఇవరకు స్పందించలే. మేము పోలీస్ శాఖ వారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు గిట్ట తక్షణమే వారిని అరెస్టు దేశద్రోహం కింద కేసు పెట్టనట్టయితే మేము 17 సెప్టెంబర్ రోజు అక్కడ జాతీయ జెండా మేము ఎగురేయడం జరుగుతుంది.
ఇది మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు మరి రెండు వర్గాలను శాంతియుతంగా ఉంచాలని చెప్పి మీరు చెప్పే మాటలకు మరి అక్కడ వర్గాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఇక్కడ రాజకీయ ఒత్తిడితోటి మీరు తొలగొచ్చు కానీ మేము మాత్రం తొలగ్గాం. మీరు ఎంత ఎన్ని మమ్మల్ని అణసివేయాలని చూస్తే మేము అంత ఉవ్వెత్తున లేస్తాం. రాజకీయాలు స్వాయసిద్ధం కాదు, ఎందుకంటే మీరు ఇప్పటికైనా వెంటనే వారి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము భారతీయ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.